మన డాక్టర్ గారు టైంకి మందులు వేయమని చెప్పారు. మనం అందరం మీ అబ్బాయి దగ్గర జరిగింది తలుచుకుని బాధపడుతూ కూర్చున్నాం. ఒక్కరికైనా మందులేయాలి అన్న సంగతి గుర్తుందా? ఆయన వాళ్ళకి ఏదైనా జరిగితే బాధ భయంతో పాటు బాధ్యత కూడా ఉండాలత్తయ్యా. అది రాధకుంది. మరి దేనికి రాధకు అర్హత లేదంటారు? ఇంకెప్పుడు రాధ గురించి ఇలాంటి డిస్కషన్స్ పెట్టొద్దు అత్తయ్య గారు. తనేం చేసినా అందులో అభిమానమే ఉంటుంది. హక్కులు వెతక్కండి. నేనేదో ఉండబట్టలేక చెప్పాను, అది మీకు నచ్చదు. మీకు నచ్చినట్టు కానివ్వండి, నాకెందుకు మధ్యలో? రాధ, అత్తయ్య గారి మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు ట్యాబ్లెట్స్ ఇవ్వు. నువ్వు తెచ్చిన ట్యాబ్లెట్స్ ఇస్తున్నా అనుకుంటున్నావు, కానీ అవి నేను తెచ్చిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్. అవి నీ చేతులతో ఇస్తున్నావు. జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించలేవు. రెస్ట్ తీసుకోండి సార్, పొద్దునకి చాలా వరకు నొప్పి తగ్గుతుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా. ఇప్పుడు గుడ్ నైటే గాని, రేపు మాత్రం నీకు బ్యాడ్ మార్నింగ్ రాదా. గుడ్ నైట్ నానా. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. రాధ ఎక్కడుందో ఎలా కనుక్కోవడం? నాన్న అస్సలు చెప్పడు. అమ్మని అడిగితే ఎందుకు అంటుంది. మొన్నే అడగొచ్చు కానీ చెప్పిస్తా. మొన్నే అడుగుతా. మొన్న సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నా, నన్ను డిస్టర్బ్ చేయకురా అన్నయ్య. తీసుకో, నీకే. చిన్నపిల్లల చేతుల్లోంచి కూడా చాక్లెట్లు కొట్టేస్తే నువ్వు అడగకుండానే ఇస్తున్నావంటే ఏంటి విషయం? ఇదిగో మీతో వచ్చిన గొడవే ఇది. సరిగ్గా లేకపోతే ఆ రాధతో పోల్చి తనని చూసి నేర్చుకో అని తిడతారు. ఉంటే లేని పోనీ డౌట్లు. నీకంత డౌట్ ఉంటే వదిలే. ఫీల్ అవ్వకురా అన్నయ్య, సడన్ గా క్యారెక్టర్ చేంజ్ అయితే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. నాన్నెక్కడ మున్ని? బయట వాకింగ్ వెళ్ళారు. ఓ, అమ్మెక్కడ? కిచెన్ లో వంట చేస్తుంది. ఇప్పుడు అడగొచ్చు రాధ గురించి. మరి రాధ ఎక్కడుంది? అక్క ఇక్కడ లేదుగా, వేరే ఊర్లో ఉంది. అదే, ఏ ఊర్లో ఉంది? మీరందరూ ఏ ఊరు వెళ్ళారు? అదా, ఏమైందిరా అన్నయ్య ఈరోజు నీకు వింత వింతగా ప్రవర్తిస్తున్నావు? ఎప్పుడూ లేనిది అందరి గురించి అడుగుతున్నావు. అది ఇల్లంతా సైలెంట్ గా ఉంది కదా, ఎక్కడికి వెళ్ళారా అని అడిగా. అది తప్పేనా?
అమ్మా నాన్నల గురించి అడిగావు సరే, రాధక్క గురించి అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నావేంటి? అక్కంటే నీకు కోపం కదా, తను ఎక్కడుంటే నీకేంటి? నా ఇంట్రెస్ట్ తను ఎక్కడుందా అని కాదు, మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారా అని. నాకు కొత్త కొత్త ఊర్లు తిరగడం సరదా కదా, నాకు చెప్పకుండా మీరంతా ఏ ఊరు వెళ్ళారా అని క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నా. చెప్పు, రాధ ఎక్కడుంది? అది మొన్నే వచ్చేసాడు. ఎందుకురా, రాధ ఏ ఊర్లో ఉంటే నీకెందుకు? ఏదో క్యాషువల్గా అడిగాను నాన్న. నువ్వెందుకు అడిగావో నాకు తెలుసురా, తను ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళి అక్కడ కూడా తనకి మనశ్శాంతి లేకుండా చేద్దామనుకుంటున్నావా? మళ్ళీ ఏమైందండి? చూడు, రాధ ఎక్కడుందని ముని దగ్గర కూపిలాగుతున్నాడు. ఇక్కడ మన కుటుంబం కోసం ఇంత చేస్తే మనశ్శాంతి లేకుండా చేశాడు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. అక్క కోసం కాదంట నాన్న, మనం ఏ ఊరు వెళ్ళామో తెలుసుకోవాలని క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాడంట. వాడి బుద్ధేంటో ఎందుకు అడుగుతున్నాడో తెలుసులేమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ రాధ ఎక్కడుందో చెప్పే ప్రసక్తే లేదు. ఈ ఇంట్లో ఏం మాట్లాడినా తప్పే, ఈ మాట్లాడకపోయినా తప్పే. నోరు మీరా, అయినా ఇప్పుడు రాధ గురించి నీకెందుకురా? ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండాలి ఇంట్లో. సరే సరే రండి భోజనద్రు గాని. మీరే తినండి, పెట్టారుగా కడుపు నిండా, ఆకలి చచ్చిపోయింది. ఈ మనిషి నన్ను నిద్రపోనివ్వటం లేదే. ఏమండి ఏమండి, ఈయన గురించి తెలిసి కూడా పక్కన పడుకోబెట్టుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఏమండి ఏమండి ఏమండి, ఇలా కాదు. నిన్ను కొట్టడం కాదు, కాళ్ళు చేతులు కట్టేసి నేలలో పడేయాలి. నీ కొరక సౌండ్ తట్టుకోలేకపోతున్నాను. అరుస్తావేంటి, నీకేం పోయింది? దొన్న పోతల గురక పెట్టి నిద్రపోతున్నా, నా చెవులు చిల్లులు పడుతున్నాయి. ఏంటి ఏంటి, నేను దున్నపోతున్నా? నన్నే దున్నపోతంటావా? నన్నే దున్నపోతంటావా? నన్నే దున్నపోతంటావా? నన్ను అంటావా? డాక్టర్ అవసరం లేకుండా ఆపరేషన్ చేయకుండా ఒక్క దెబ్బకి పాటలో చల్ల చేసావు. థాంక్స్ మాధవి. నేనే మీకు థాంక్స్ చెప్పుకోవాలి, ఇక నుంచి గొరకొండదు, హ్యాపీగా నిద్ర పడుతుంది. లేదు మాధవి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు నన్ను కొడుతూ ఉంటే నాకు కోపం వచ్చేసేది, కానీ ఇప్పుడు నువ్వు కోపం తెచ్చుకుంటే నాకు మంచి జరిగింది. నా సాటి మగాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, అప్పుడప్పుడు పెళ్ళాం చేతుల్లో దెబ్బలు తినండి, అంతా మంచి జరుగుతుంది, నాది గ్యారంటీ. ఉద్ధరించారులే కానీ వచ్చి పడుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది,
పడగా పడగా. రాధ వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నప్పుడే ఈ విజిల్ ప్రాబ్లం పోయుంటే రాధా మనోహర్లు భార్యాభర్తలు అవునో కాదో తేలిపోయిండేది. ఇప్పుడు అవకాశం లేకుండా పోయిందే. అవన్నీ తెల్లారాక ఆలోచించుకుందాలే. ముందు పడక పడక. అమ్మా ఈరోజు ఆలస్యంగా పూజ చేస్తున్నావు. పెద్దోడికి దెబ్బ తగిలింది కదా, అది తలుచుకుని రాత్రంతా నిద్ర పట్టలేదు. అదేంట్రా, ఈరోజే కదా నీ ఆపరేషన్ అనుకున్నావు? ఆపరేషన్ చేయకుండానే గొంతు వచ్చేసినట్టుంది. రాత్రి మీ కోడలు తెగ ప్రయత్నం చేసిందిలే అమ్మా. ఏంటి, దానికి వంటే సరిగ్గా రాదు, వైద్యం చేయడం కూడా వచ్చా? వైద్యం వచ్చు కదమ్మా. ఏంటి అదే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేతన అవుతుంది కదమ్మా. ఏంటి శేషు, మాటలు వచ్చేసాయి అంటున్నావు? అవును వదిన గారు, చాలా సంతోషం. ఏం సంతోషం నా మొహం, మాట రాకపోతేనే బాగుండేది. మూసుకుని కూర్చోవచ్చు, లేకపోతే నోటు దోలకి ఏదో ఒకటి వాగి వెళ్ళం చేతులు తన్నులు తినాలి. గుడ్ మార్నింగ్ మేడం. సార్కి ఎలా ఉంది మేడం, లేచారా? టాబ్లెట్స్ ప్రభావం అనుకుంటా, ఇంకా నిద్ర లేవలేదు. పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి మేడం, నిద్రలేపి ఈ కాఫీ ఇవ్వండి, తాగాక నేను టాబ్లెట్స్ ఇస్తాను. అలాగే రాధా. అమ్మా నేను తీసుకెళ్తానమ్మా, ఇలా ఇవ్వు. నాన్నా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ పని చేశాయో లేదో, లేస్తే పని చెయ్యనట్టు, లేవకపోతే పని చేసినట్టు. నానా నానా, ఎంత పిలిచినా కదలిక లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ పనిచేశాయి. నార్మల్ టాబ్లెట్స్ రోగాన్ని తగ్గించలేవేమో కానీ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ రోగుల్ని చేస్తాయి. ఇప్పుడు డ్రామా మొదలు పెట్టాలి. అమ్మా 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 అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా చూడు ఏమైంది, ఎంత పిలిచినా నాన్న పలకడం లేదు. ఏమండి ఏమిటి, ఏమండి 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 ఏమండి, కళ్ళు తెరవండి. నాన్న నాన్న లేనా? ఏమండి లేవండి, శేషు పక్కకి కాల్ చేయి శేషు. బావగారు రండి డాక్టర్ రండి. ఏమైందో చూడండి, పొద్దుటి నుంచి నిద్ర లేవడం లేదు. రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడు డాక్టర్, పొద్దునికి ఏమైందో తెలియడం లేదు. కంగారు పడకండమ్మా, నేను చూస్తాను కదా. టెన్షన్ పడకండి మేడం. దయచేసి మీరందరు కాసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్ అమ్మా, వెళ్ళండి. ఊరుకమ్మ నాన్నకేం కాదు,
మేడం టెన్షన్ పడకండి మేడం, సార్కి ఏం కాదు. టెంపరేచర్ డ్రాప్ అయింది, బాడీ కలర్లో కూడా చేంజ్ వచ్చింది. వీళ్ళు రాత్రి ఏ టాబ్లెట్స్ ఇచ్చారు? రాత్రి మెడిసిన్స్ ఏమైనా మార్చారా? నిన్న మీరు చెప్పిన టాబ్లెట్సే వేశాను డాక్టర్. అవి వాడితే ఇలా జరగదే, మెడిసిన్ ఏదో మారినట్టుంది. మారింది, నేనే మార్చా. ఇప్పుడు నీకు అసలు ఆట మొదలవుతుంది రాధా. లేదు డాక్టర్, ఒక నిమిషం. ఏమండి అత్తయ్య? డాక్టర్ ఇవిగోండి డాక్టర్, ఇవి మీరు రాసిన టాబ్లెట్సే కదా. ఏంటి ఈ టాబ్లెట్స్ ఇచ్చారా? ఎవరిచ్చారు? నేనే డాక్టర్. మీకు ఆయన మీద ఏదైనా పగుందా? ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? ఏమైంది డాక్టర్, ఎందుకు అలా అంటున్నారు? ఇవి మీరిచ్చిన టాబ్లెట్స్ కదా డాక్టర్, ప్రిస్క్రిప్షన్ ఇక్కడే ఉంది. ఇదిగో చూడండి, మీరు రాసిన టాబ్లెట్సే తీసుకొచ్చాను, అవే ఇచ్చాను. అవును, ఈ టాబ్లెట్స్ నేను రాసినవే, కానీ మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ తీసుకొచ్చారు. లేదు డాక్టర్. నిజమేనమ్మా, డాక్టర్ గారు చెప్పింది నిజమే. ఇది ఎప్పుడో 1 ఇయర్ బ్యాకే ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్. చూసారా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు అంటే విషయంతో సమానం, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. చూస్తానమ్మా, నా వల్ల ఇన్ని చేయగలుగుతాను. ఎక్స్పైరీ అయిన టాబ్లెట్స్ ఇచ్చారు కదా, ఒక్కొక్కసారి ప్రాణాల మీదకే రావచ్చు. ఇక అంతా దేవుడి దయ, ఆయన మీద భారం వేసుకోండి. ఏంటి రాధా ఇది, టాబ్లెట్స్ తెచ్చేటప్పుడు చూసుకోవాలి కదా. చూడు, నీ వల్ల ఇప్పుడు నాన్నగారి ప్రాణాల మీదకొచ్చింది. నా వల్ల అంటారేంటి గాయత్రి గారు? నేను చూసి తీసుకున్నాను, అప్పటికే ఎక్స్పైరీ డ్యూ డేట్ ఉంది. తర్వాత ఏం జరిగిందో అర్థం కావటం లేదు. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నువ్వు సరైన మందులు తీసుకొస్తే మేము మార్చేసామనా? అయ్యో అలా అనట్లేదు బామ్మగారు. మేడం, ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు నేను ఎందుకు తీసుకొస్తాను? నేను ఆ మాత్రం చూసుకున్నా, నేను అలా చేయలేదు మేడం. Thank you.
జరిగింది. నువ్వు సరిగ్గా చూసుంటే నా భర్తకి ఎలాంటి పరిస్థితి వచ్చేదా? ఒక పని చేసేటప్పుడు బాధ్యతగా చెయ్యాలని తెలీదా? చదువుకున్నావు కదా, చూస్తే కనిపిస్తుంది కదా, ఎందుకింత నిర్లక్ష్యం? చూసుకుంటాను చూసుకుంటాను అని నువ్వు చేసేదిదా? నా పసుపు కుంకుమల్ని దూరం చేయాలనుకున్నావా? మేడం, దయచేసి అంత మాట అనకండి. ఇంకేమనాలి ఇంకేమనాలి చెప్పు. నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? నా కూతురు అడిగింది మందులు తీసుకొస్తాను అని, కానీ కానీ నిన్ను నమ్మాను. అన్నం తిను. నాకు ఆకలిగా లేదమ్మా. అలా అంటారు కానీ మేడం ఆకలికి ఉండలేరు, నాకు తెలుసు కదా. ఇటువంటి నువ్వేం చెప్పక్కర్లేదు, మా అమ్మకి నేనే తినిపిస్తాను. అమ్మా తినమ్మా. ఏంటి గాయత్రి గారు, మీరు తీసుకొచ్చిన మేడం గారు తినటం లేదు? నా మీద కోపం అనుకున్నా, సొంత కూతురు మీద కూడానా? నా కూతురు తెచ్చిన అన్నం నేనెందుకు తిన్నాను?